ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమాలు క్రమంగా వీక్షిస్తున్నందుకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి, ఆత్మ సంబంధంగా పుష్టిగా ఉండాలి. అపవాది మనల్ని ఏమీ చేయకుండానట్లు మనల్ని చూసి వాడు భయపడిపోవాలి. మన యొక్క ఆత్మ సంబంధమైన బలం గట్టిగా ఉంటే వాడు వేసే ఎటువంటి పన్నాగంకైనా ఎత్తుకైనా మనం పడం. ప్రభువులో మనము బలంగా ఉండాలి అంటే పిల్లర వాక్యమే ఆధారం. మన ప్రియ ప్రభువుని శోధించడానికి వచ్చినప్పుడు ఆ వాక్యముతో వాడిని ఎదిరించినట్లుగా చూస్తున్నాం. అందుకే నువ్వు ప్రార్థనలో ఎంతగా దేవునితో పోరాడుతూ ఉంటావో అంతగా అపవాది నీ మీద దాడి చేస్తూ ఉంటాడు, నిన్ను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాలన్నిటినీ నీవు తిప్పికొట్టాలి అంటే, ఎదుర్కోవాలి అంటే వాక్య బలం నీ మీద ఉండాలి. వాక్య బలంతో నీవు నింపబడి ఉండాలి. వాక్య బలంతో నీవు నింపబడి ఉండాలి అంటే అనుదినము దేవుని వాక్య ధ్యానాలు నీవు చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, పారాయణం చేయాలి. పిల్లలు చాలాసార్లు చదువుతాం కానీ ధ్యానం చేయం, పారాయణం అంతకంటే చేయం, రీసెర్చ్ అసలు చేయం. కొన్ని వాక్యాలు క్రోడీకరించుకొని దైవ సంబంధంగా దేవుడు నీతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు నీవు చదవాలి, వినాలి. దేవుడు మన చేతిలో దేవుని వాక్యాన్ని పెట్టడంలో ఉంటున్న ఉద్దేశం అదే. ప్రియులారు, పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి నా చేతికి దేవుడు అందించాడు, దాన్ని పఠించాలి మనం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినంబు చదవాలి. అందులోనే మనకు ఆహారం ఉంది, అందులోనే అమూల్యమైన మాటలు దాగి ఉన్నాయి. ధైర్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. చాలాసార్లు కృంగిపోయిన వేళలో దేవుని వాక్యమే ధైర్యం ఇస్తుంది. హాస్పిటల్లో పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని, యెహోవా రఫా స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ఆ మాట నువ్వు తెలియజేయగానే ఆ వ్యక్తి ఆ మాట పట్టుకొని ఆ యొక్క వ్యాధి మీద విజయం సాధిస్తాడు. ప్రియులారా, ఇటువంటివి అనేకమైనవి ఉన్నాయి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. కొన్నిసార్లు గుండె చెదిరిపోతుంది, గుండెకు గాయమవుతుంది, చాలా బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది అన్న మాటలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి కృంగిన వేళ ఆయన లేవనెత్తుతాడు అని ఎన్ని మాటలు ఉన్నాయో, కేవలం బైబిల్లోనే నీకు ఆ మాటలు దొరుకుతాయి, పరిశుద్ధ గ్రంథంలోనే ఆ మాటలు దొరుకుతాయి. చదువుతున్నావా? చదవండి. దేవుని వాక్యాన్ని దూరం చేసుకోండి. ఇది అనుదినం రీతిగా టీవీ ముందు మీరు కూర్చున్నందుకు చాలామంది మీలో అదొక మిస్డ్ కాల్స్ ఇచ్చి జేసీపీసీ పార్ట్నర్స్గా జాయిన్ అవుతున్నందుకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి పిల్లరా, ఆ తర్వాత మీతో ఫోన్ చేసి మేము మాట్లాడతాం, ఒకరికొకరు ప్రార్థనా సహాయం అందించుకుందాం. ఇది నాన్న పిల్లరా, బయట ఉంటున్న అనేకమైన పరిస్థితులు మనం ఎరుగుదాం. కరోనా కరోనా కరోనా, మనం కూడా అనేకమైన ప్రసంగాలు కరోనా మీద మనం ధ్యానం చేశాం. ప్రభు మనకు నేర్పించి ఉంటున్నాడు. ఇది నాన్న క్రోడీకరిస్తూ కొన్ని అంశాలు మనం ఆలోచన చేద్దాం. బయట ఉంటున్న పరిస్థితులు ఆత్మీయంగా కూడా మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటుండగా, సంభవాలలో సందేశం, బయట జరుగుతూ ఉన్న పరిస్థితులలో మనకు ఒక పాఠం. ఇది నా చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడునది శరీరులతో కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఫిలిప్పీయుల 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
క్రీస్తుకు బలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడనై ఉందిను, వారు నా ప్రజలై ఉందిను, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముచ్చుకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పిల్లరా, మూడు మాటలు మనం చదువుకున్నాం, కరోనా కరోనా కరోనా. కరోనా నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? కరోనా కనిపించని శత్రువు అట. కరోనాతో కాకూడదాం, పచ్చి మన దగ్గరికి రాకూడదు అది. కరోనా కనిపించిన శత్రువుగా ఉంటుంది. ఆత్మీయ మనము కథనరంగమందుందాం. మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, గుర్తుపెట్టుకోండి, కథనరంగమందున్నాం. కరోనాతో ప్రతిదినం పోరాటమే అన్నట్టుగా మనం కూడా ఆ పోరాట జీవితమే. రెండవ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, పిల్లారా కరోనా నేర్పుతున్న పాఠం దూరం పాటించాలి, ఫిజికల్గా దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ అని, సామాజిక దూరం పాటించాలి. ఇందులో ఉంటున్న కచ్చి కడగా ఉందా. మొదటి మాట కథనరంగం అందున్నాం, రెండవది కడగా ఉందాం, కడగా ఉందాం. మూడవ మాట మనం చదువుకున్నాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కరోనా నేర్పుతున్న పాఠం ఏం చేయాలట? చేతులను కడుక్కోవాలి, శానిటైజేషన్ చేసుకోండి, గ్లౌజులు వేసుకోండి, శుభ్రం చేసుకోండి. మీరు శుభ్రంగా ఉండండి, మీరు శుభ్రంగా ఉండండి, మీరు శుభ్రంగా ఉండండి, శుభ్రత పాటించండి, చేతులను కడుక్కోండి సారిసారికి. ఇగో ముక్కును పట్టుకుంటారు, నోటిని పట్టుకుంటారు. కరోనా ఒకవేళ ఆమె శరీరం మీద ఉంటే అది కనపడదు, చాలా చిన్నది. ఒక అతను అన్నాడు, ప్రపంచంలో మనుషులు 40 లక్షల మందికి దగ్గర దగ్గర సోకుంది ఇప్పుడు. 40 లక్షల మందికి సోకిన కరోనాని ఒకవేళ ఒక దగ్గర జమ చేస్తానట, 1 గ్రాము కూడా ఉండదట. తెలుసా, కడుక్కోవాలి. అది ఒక్కసారి లోపలికి వెళ్ళింది అంటే ప్రియులారా ఆ దాని పని అది చేస్తుంది. కనుక మూడవ మాటగా కడుక్కుందాం. మొదటిది కథనరంగమందుందాం, రెండవది కడగానుందాం, మూడవది కడుక్కుందాం. ఈ మూడు మాటలు ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలై మనం ధ్యానం చేసిన అంశాలే మరొకసారి మూడింటిని కలిపి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మరిన్ని వివరాలు దేవుడు తెలియజేయనట్లుగా తలలు వంచుదా. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. మీరు అనుగ్రహించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ దినం కూడా ప్రభు అటువంటి కొన్ని లేఖన భాగాలు మేము చదువుకున్నాం. కరోనా తండ్రి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటుండగా ప్రభువా, ఓ తండ్రి, దగ్గర దగ్గర 50 లక్షల మంది, 1 కోటి మంది బారిన పడ్డారయ్యా ప్రపంచమంతా. దగ్గర దగ్గరగా 3 లక్షల మంది తండ్రి అయ్యా ప్రభువా కరోనా కవలించి ఉంటున్నది. అనా తండ్రి మా దేశంలో కూడా అయా తండ్రి 70,000 పైచీలకు, 2,000 పైలా మరణాలు. ఇదిగో తండ్రి మా రాష్ట్రంలో కూడా ఓ ప్రభువా 2,000 పైచీలకు కేసులు, దగ్గర దగ్గరగా తండ్రి ప్రభు 40 నుంచి 50 మంది అయ్యా మరణించటం. నానా అయ్యా తండ్రి, ఈ యొక్క ఉధృతి ఎక్కువ అవుతూ ఉండగానే బిడ్డలమైన మేము మీ కాపుదల కొరకు తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులు కొందరు అయ్యా తండ్రి ఇటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నారు, వారిని మీరు కాపాడండి తండ్రి, వారిని మీరు కాపాడండి ప్రభు తండ్రి, మీరే సహాయం చేయండి. ఇదిగో కరోనా నేర్పుతున్న పాఠాలుగా ఇది నాన్న తండ్రి మూడు అంశాలు, కనిపించని శత్రువు, ఇదిగో తండ్రి సామాజిక దూరం పాటించాలి, చేతులను శుభ్రం చేసుకోవాలని తండ్రి గవర్నమెంట్ వారు తండ్రి ఒక అయా తండ్రి ప్రభు పరిస్థితులు
ఆర్డర్స్ తండ్రి పాస్ చేసి ఉంటాడు. కరోనా తండ్రి దరి చేరకుండా ఉండాలంటే ఇదిగో ఈ మెజర్స్ పాటించాలి అని. ఇందులో కూడా అయ్యా మాకు పాఠాలు మీరు నేర్పించబోతున్నందుకే స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో కూర్చుని ఉన్నా ఒక్కొక్కరితో మాతో మాట్లాడమని తండ్రి పరిశుద్ధాత్మను నింపుదల కింద తండ్రి మమ్మల్ని ఉంచి తండ్రి మీరే నడిపించమని నాకు అయ్యా తండ్రి ప్రభువా మరి తండ్రి మోటి బూరగా మాత్రమే నన్ను వాడుకొని నా నోటిని మీరు కాల్చి మీ మాటలు తండ్రి వివరించి వడ్డించి తృప్తితో నింపమని మీ కొరకు పని చేయలాగా ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలాలు అని ఎరిగి రాకడ సమీపించిన దినాలని నీ బిడ్డలమైన మేము తెలుసుకొని మరింతగా సిద్ధపాటులోనికి ఎదుగునట్లుగా మా ప్రియులందరినీ తండ్రి సమకూర్చమని జేసీపీసీ పార్ట్నర్స్గా ఉంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనందరికీ తెలిసిన లేఖన భాగమే. కనిపించని శత్రువుగా కరోనాతో మనం పోరాడుతూ ఉంటున్నామని అనేకమైన దేశాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు లేదా మీ ప్రాంతంలో ఉంటున్న మీ జిల్లా అధ్యక్షులు వివిధ రకాల వారు చెబుతూ ఉంటున్నారు. నిజమే, మనకు తెలియదు అది ఎలా ఉందో, ఎవరికి సోకిందో తెలియదు, ఎవరి దగ్గర ఉందో తెలియదు. కనిపించని శత్రువుగా మన మీద దాడి చేస్తూ ఉంటున్నా. అందులోనూ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న పాఠం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. మనం పోరాడినది శరీరులతో కాదు, మరెవరితో? శరీరులతో అయితే నీకు కనపడుతూ ఉంటుంది, కానీ మనం పోరాడేది శరీరులతో కాదట. వాయుమండల సంబంధమైన అధిపతులతో మనం పోరాడుతూ ఉంటున్నాం. వాడికి కూడా ఒక మినిస్ట్రీ ఉంది. వాడు కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చి ఒక్కొక్కడి దగ్గరికి పంపించి వాడు నీతో నాతో పోరాడటానికి కొన్నిసార్లు వాడి పోరాటంలో నీ ఓడిపోయావు, పడిపోయావు అపాయములో, పాపములో, శాపాన్ని కొని తెచ్చుకున్నావు. పిల్లరవాడు ఇదిగో మనం కనుక గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదాము హవ్వలని పడద్రోశాడు. తినొద్దన్న పన్ను తినటం ద్వారా వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచు తిరుగుచు ఉన్నాడట. అవును, మరి వీడి నుంచి మనం తప్పించుకోవాలి అంటే అక్కడే మనకు కనపడుతుంది సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలట. ప్రియులారా, ఈ కవచం మనం ధరించుకోవాలి. దశలోనికల పత్రికలో మనం చూస్తాం విశ్వాస ప్రేమలనే కవచం. ఇది మనం తొడుక్కొని ఉండాలి ప్రియులారా. ఇందులో కొన్ని మనం వేసుకుని ఉండాలి, అంతేకాదు కొన్ని ఆయుధాలు మనం కలిగి ఉండాలి. అందులో ప్రాముఖ్యమైనది విశ్వాసం అనే డాలు ప్రియులారా. చాలాసార్లు దేవునిలో మన విశ్వాసం సల్లగిల్లిపోతూ ఉంటుంది. వాడు ఎన్నెన్నో ఆలోచనలు చూపిస్తూ ఉంటాడు. నీ దేవుడు అంత గొప్ప దేవుడా, ఈ అపాయం నుంచి తప్పిస్తాడా, నీ బిడ్డలను సంరక్షిస్తాడా, ఈ వ్యాధి నుంచి నీ ఏమైనా బయటపడతావా, ఇదిగో ఇటువంటి కుటుంబ పరిస్థితి నుంచి నీ ఏమైనా బయటపడతావా, ఈ అప్పుల ఊబిలో నుంచి నీ ఏమైనా బయటకు వస్తావా, నువ్వు రాలేవు, నువ్వు ఇరుక్కుపోయావు, నీ పని అయిపోయింది, ఇక పనికిరావు నువ్వు, నిన్ను చూసి అందరూ హేళన చేస్తున్నారు, నీకు అవమానమే. వాడు ఎన్నో మాటలు నీ మీద వదులుతూ ఉంటాడు. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు అంటే అగ్ని బాణాలు అంటాడు. మామూలు బాణం అయితే పర్లేదు, నువ్వు ఎదుర్కొంటావేమో, కానీ నీలాంటి నాలాంటివి శ్వాసుల మీద వాడు వదిలేదు అగ్ని బాణాలే, అగ్ని బాణాలే. ఎంతోమంది కుటుంబాల మీద వాళ్ళ అగ్ని బాణాలు వదులుతూ ఉంటున్నాడు ప్రియులారా. దాన్ని ఎదుర్కోవాలంటే నీ దగ్గర విశ్వాసం అనే డాల్ ఉండాలి. ఎలా ఉపయోగిస్తూ ఉంటున్నావు విశ్వాసాన్ని? సన్నగిల్లిపోతూ ఉంటున్నావు విశ్వాసములో? బలహీనపడుతూ ఉంటున్నావు విశ్వాసములో? నీ విశ్వాసం అటు ఇటు కదులుతూ ఉందా? పునాది సరిగా ఉందో లేదో? ఎవరి మీద విశ్వాసం ఉంచావు? ఆ వ్యక్తి మీద నిజమైన విశ్వాసం లేదేమో. ఈనాడు నువ్వు అని విశ్వాసాన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటాడు యాకోబు పత్రికలో. ఎస్, దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఏ మేరకు అందులో విజయం సాధిస్తామో అని అబ్రహాముకు అదిగో దేవుడు పరీక్ష పెట్టాడు, పరిశోధన చేశాడు. ఆయన పరిశోధించినప్పుడు 100కు 100% ఉత్తీర్ణత పొందాడు అబ్రహాం. అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉంటున్నాడు. అమ్మాయ, నీవును అబ్రహాము కుమారుడివేక, నీవును అబ్రహాము కుమార్తెవేక, ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు
విశ్వాసముంచు ద్వారా రక్షింపబడిన నీవు డాలని ఎలా ఉపయోగిస్తూ ఉంటున్నావు? అవిశ్వాసం స్థిరంగా గట్టిగా వాడు ఎటువంటి అగ్నిబాణాలు వేసినా ఎదుర్కో ధైర్యంగా చలించకు అటు ఇటు. అగ్నిబాణాలన్నింటిని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఆయుధం, అలాగే ఆత్మఖడ్గమన్న పాట మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. ఒక్కోసారి వాడిని ఎదుర్కోవాలి అంటే వాక్యమే వాక్యమే. రెండంచులగల ఎటువంటి ఖడ్గము కంటే వాడగలిగినది అది. కొన్నిసార్లు ఉపయోగించడం చేత కాకపోతే మనల్ని మనమే పొడుచుకుంటాం ప్రియులారా. అందుకే జాగ్రత్తగా ఉపయోగించాలి దేవుని వాక్యాన్ని. ఆ వాడిని ఎదుర్కోటానికి ఉపయోగించాలి. వాడు కూడా కొన్నిసార్లు వాక్యము ద్వారానే నీ మీద దాడి చేస్తాడు. కానీ మన ప్రియప్రభు శోధింపబడినట్టు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. ఇగో నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. నీవు చాలా శక్తివంతుడవు కదా. అపవాది శోధించే రీతి చూడండి పిల్లారా. మనల్ని కొన్నిసార్లు ఆ రీతిగానే వాడు శోధిస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అవి వాక్యంతో ఎదుర్కోవటం అంటే, వాక్యమైన ఆత్మఖడ్గాన్ని ఉపయోగించుకోవటం అంటే అదే ప్రియులారా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఇగో ఈ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంట. వాక్యం ఉంటే పాపం చేయం, ఎదుర్కొంటాం. పర్లేదు ఆ పాపంలో పడితే ఏం కాదంటాడు అపవాది, ఆ పని చేస్తే ఇబ్బంది ఏమి లేదంటాడు. అబ్బో వాడి తెలివి అంతా ఇంత కాదు. ఆ ఇదేముందండి, ఆ చిన్న చిన్నవేనండి, సెల్ ఫోన్లో చిన్న చాటింగేనండి నేను చేస్తుంది, అదేం పాపమా? ఈ చిన్న చిన్న దృశ్యాలనండి నేను చూస్తుంది, అదేమన్నా అంత పాపమా? అందరూ చూస్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా. జాగ్రత్త జాగ్రత్త ఆత్మఖడ్గం ఉపయోగించటంలో. పిల్లారా వాక్యాన్ని పక్కన పెట్టకు. రెండవదిగా మనం కనుక గమనించినట్లయితే ఖడ్గానుందాం. మొదటిది మనము కథన రంగమందున్నాం, రెండవది ఖడ్గానుందాం. సోషల్ డిస్టెన్సింగ్ ఏం మనిషికి మనిషికి దగ్గరైతే ఏమవుతుంది? చెప్పారు దగ్గరికి వస్తే ఏమో తెలియదు, కాబట్టి నీకు కూడా నువ్వు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. డిస్టెన్స్ మెయింటైన్ చేయంటున్నారు. మనం కూడా ప్రియులారా ఖడ్గా ఉండాలి, దూరంగా ఉండాలి. మనం చదువుకున్నాం కొరింథీయుల రాసిన 2:6:14 కొన్ని అమూల్యమైన మాటలు చూద్దాం. క్రీస్తుకు బలియాలతో ఏమి పొత్తు? అసలు మనకు విశ్వాసకు అవిశ్వాసతో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో ఏమి సంబంధం? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు లోకం నుంచి వేరు చేయబడ్డావు, లోకం నుంచి ప్రత్యేకించబడ్డావు. మరలా లోకంలోనికి వెళితే కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు పేతురు తన పత్రికలో. నువ్వే కక్కావు, నువ్వే నాకుతున్నావా, నువ్వే కాదనుకున్నావు, మరలా నువ్వే దాని దగ్గరికి వెళుతూ ఉన్నావా? ఖడ్గానుందాం, విడిచిపెట్టినవి అధూరంగా. పాపము విషయంలో దేవుడు చెప్పాడు ఆదాము హవ్వలకి, ఇదిగో పలాని పండు తినొద్దన్నాడు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నాడు. వాళ్ళు ఏం చేశారు? అక్కడికే వెళ్ళారు, తీసుకున్నారు, తిన్నారు, పాపములో పడ్డారు. జాగ్రత్త పడ్డారు. మొట్టమొదటిగా పాపములో, ఆ పాపమునకు దూరంగా ఉందాం. పాపములో కొన్నిసార్లు తెలియకుండానే మనం ఇరుక్కుపోతూ ఉంటాం, అందుకే దూరంగా ఉండాలి. ఒక మనుష్యుని ద్వారా పాపం, పాపము ద్వారా మరణం. ఒక మనిషే 5,000 మంది కంటించారంట ఏదో దేశంలో, ఒక మనిషే 50 మంది కంటించారంట ఏదో మన రాష్ట్రంలో, ఒక మనిషే 100 మంది కంటిస్తూ ఉంటున్నారు. కరోనా నేర్పుతున్న పాఠం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఈ వాక్యం వీళ్ళారా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈనాడు కరోనా శాపం, కరోనా వ్యాధి, కరోనా తెగులు
జాగ్రత్త. దేవుడు తలచుకుంటే ప్రియులారా, మనిషి ఏ పాచివాడు ప్రియులారా, నీవు నేనే పాచివారం. ఆయనను విడిచి మనం ఏం చేయగలం? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయగలం? మనమేమీ చేయలేం. దేవుని వాక్యం చేత ప్రతి దినమును హెచ్చరింపబడుతూ ఉంటుండగా ఆయన సన్నిధికి రండి. ఆయనలోనే ఆయనతోనే మన సహవాసం, మన బంధం, మన అనుబంధం, మన ఆయనలోనే మనకు ఆనందం ప్రియులారా. లోకంలో ఉన్న వాళ్ళతో మనకి పని ఏమి? ఏ ఎటువంటి పరిస్థితికైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవాడు దేవుని బిడ్డ మాత్రమే. రెండవదిగా ఇందులోనే ఆ శాపంతో మనం దూరంగా ఉండాలి. శపితమైన తాకటానికి వీలు లేదు. అన్యాగ్ని అర్పించి అప్పుడే అబ్బో దేవుడు ఒప్పుకున్నవాడు కాదు. ఆ కాను శపితమైన దాంట్లో కొంత తీసుకున్నాడు, దేవుడు ఒప్పుకోలేదు. రాళ్ళతో కొట్టి చంపాల్సి వచ్చింది. ఎందుకయ్యా ఈ పని చేశావంటాడు యెహోషువా. పిల్లరా, శపితమైన దానికి దూరంగా ఉందా. మూడవది పాపము, శాపము. మూడవది లోకం. ప్రియులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అక్కర్లేదు మనకి. దూరంగా ఉందాం, కడగానుందాం. వ్యభిచారుడులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఒక దేమాయహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మీరు అమ్మా, కొన్నిసార్లు నేను లోకాన్ని స్నేహిస్తున్నామేమో. లోకమిచ్చే తుచ్చమైన వాటి కొరకు వెళ్ళిపోతూ ఉంటున్నావేమో. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు, నిన్ను వార్న్ చేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, బిఫోర్ ఎ జడ్జ్మెంట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వార్నింగ్. ఇదిగో తుఫాన్ వస్తుంది, రాబోతుంది అని ఆ వార్నింగ్ బెల్స్ మోగుతూ ఉంటాయి. ఆ రీతిగానే దేవుడు వారణ చేస్తున్నాడు ఇది నాన్న నిన్ను, నీ కుటుంబాన్ని. కడగానుందాం. లోకంతో ఇదిగో శాపితమైన వాటితో, పాపముతో కడగా ఉందాం. మూడవదిగా మనం చదువుకున్నా, మీ చేతులను శుభ్రం చేసుకోండి కదా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. శరీరమునకును ఆత్మకును కలిగిన ఆ ప్రతిష్టము నుంచి అంటాడు. అబ్బో శరీరానికి అప్పుడప్పుడు అవును మనం కల్మషం ఆపాదిస్తూ ఉంటాం, ఆత్మకు కల్మషం ఆపాదిస్తూ ఉంటాం. తప్పు ప్రియులారా. మన శరీరం ఆ దేవుని ఆలయం. ఎక్కడంటే అక్కడ నీ వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎవరికంటే వారికి నీ శరీరాన్ని అప్పగించడానికి వీలు లేదు. అది దేవుని ఆలయం. ఒకవేళ నువ్వేమైనా తప్పు చేసి ఉంటే అదిగో దావీదంటాడు, అయ్యా నా దోషం పోవునట్లు, నా పాపం పోవునట్లు నన్ను కడిగయ్యా అంటాడు. 51వ కీర్తన మీరు చదివితే, బత్సబాతో పాపం చేసిన తర్వాత ఏమాత్రం నెమ్మదలేని దావీదు అంటాడు, అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను కడుగయ్యా. దేవుడు అంటాడు దావీదును చూసినప్పుడు, ఎంత నా హృదయానుసారుడు, ఆ ఒక్క విషయంలో తప్ప, ఆ ఒక్క పాపం. పిల్లర దావీదని ఎంతగా వెంటాడిందో మీరు చూస్తూ ఉంటారు. పుట్టిన బిడ్డ కూడా చనిపోయేలాగున్నా, చనిపోయిన తర్వాతే నెమ్మదొచ్చినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నీ జీవితంలో ఒకే ఒక్క పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను వేధిస్తూనే ఉంటుంది. శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఎటువంటి పాపినైనా మన ప్రియ ప్రభు దగ్గర చేర్చుకుంటాడు. అపొస్తల కార్యాలు 15:9లో చూస్తాం, విశ్వాసము వలన పవిత్రపరచబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం, వాక్యము చేత పిల్లర మనం పవిత్రపరచబడతాం. ఇదిగో దేవుని వాక్యం నీ హృదయంలోనికి దేవుడు చొప్పిస్తూ ఉంటుండగా ఆ కన్నీటితో ఆయన సన్నిధిలో ఒప్పుకోవటం పశ్చాత్తాపముతో. మూడవదిగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా కడుక్కుందాం. పిల్లర మొదటిగా కథన రంగం అందున్నాం, రెండవదిగా కడగా ఉందాం, మూడవదిగా కడుక్కుందాం. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. కరోనా నేర్పిస్తున్న
దూరంగా పారిపోదాం కరోనాతో. పచ్చి దూరం చేసేద్దాం, కాకూడదాం కదా పిల్లలు ఆడుకుంటూ అంటారు. ఇది నాన్న మనం కథల రంగం అందున్నాం. ప్రతి దినం ప్రియులను ఉదయం లేచినప్పటి నుంచి వాటితో పోరాటమే. ఎన్నిసార్లు గెలుస్తూ ఉంటున్నాం, అదిగో మనం దూరంగా ఉందాం పాపానికి శాపానికి లోకానికి. కడగానుందాం, కడుక్కుందాం విశ్వాసము చేత వాక్యము చేత. యేసు రక్తం ప్రతి పాపమును మనల్ని పవిత్రునిగా చేయి. అమ్మాయ రక్షింపబడని వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా నీ పాపాలు కడుక్కోలేదా నీవు? యేసు రక్తం నీ కొరకు కలవరి సిలువలో అమూల్యమైన రక్తం, కళంకము లేని రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ఆయన కార్చాడు. ఆ రక్త ప్రోక్షణ క్రిందకు నీవు రావాలి అని ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఆయన సన్నిధికి రండి, మోకరించి పాపిని నన్ను క్షమించు అని సుంకరి చేసిన ఆక్రందన నీవు చేస్తే ఈ దినమే ఆయన నిన్ను క్షమించి పవిత్రునిగా చేస్తాడు. ఎవరైనా ఇంకా రక్షింపబడని వాళ్ళు ఉన్నారా? అమ్మా అయ్యా ఈ దినం తీర్మానం చేయి. బయట పరిస్థితులు సరిగా లేవు, కాటు వేసే పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డగా ఈ సమయంలో కూడా ఆయన సన్నిధికి రాకపోతే ఆ తర్వాత పరిస్థితి భయంకరంగా ఉంటుంది. రాబోయే తెగుళ్ళు మరింత భయంకరమైన తెగుళ్ళు ప్రియులారా. మనిషి ఎప్పుడు ప్రాణం వదులుతాడో తెలియదు. మనం చూస్తూ ఉంటున్నాం 2020వ సంవత్సరం భయానకంగా ఉంది. ఈ సంవత్సరమైనా ఆయన సన్నిధికి రండి. హెచ్చరిస్తున్న మాటలు పెడచెవిని పెట్టకండి, తలలు ఉంచుదాం. గొప్ప దేవ, మీరు అందించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రభు ఆ కథన రంగం అందున్న విషయాన్ని మాకు తెలియచేశారు. కడగా ఉండమని తండ్రి మమ్మల్ని హెచ్చరించారు, కడుక్కోమని. అయ్యా తండ్రి వినయముతో తండ్రి ప్రభు ఇదిగో తండ్రి మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోరు ప్రియులందరూ తండ్రి ప్రభు. వాక్యం చేత తండ్రి ప్రభు అంతకంతకు అభివృద్ధి పొందులాగన, ఈ మాటలు మనసులో భద్రం చేసుకొని ముందుకు సాగులాగన. మీరే బలపరచమని, ఎవరి అక్కరలు తీర్చమని, ఆశలు నెరవేర్చమని యేసునామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.